హాయ్ ఫ్రెండ్స్, బంగారం ఈ పేరు వినగా మనకి సవా లక్ష కంపెనీలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో లలితా జ్యువెలరీ ఫేమస్ అనేందుకు ఇంకా ఏ జ్యువెలరీ సంస్థ కూడా ఫేమస్ కదా. ఆ సంస్థ అంత ఫేమస్ అవడానికి కారణం ఆ సంస్థ యొక్క అధిపతి. అతను యాడ్లో కనిపించి ఓ మాట చెప్తాడు, రండి వచ్చి కొటేషన్ తీసుకోండి, 4-5 దిక్కుల చూడండి, ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకోండి, మా దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బు అన్నది ఎవరికీ ఊరికే రాదు, అలాంటప్పుడు ఎందుకు ఎక్కువ పెట్టి కొనటం, అంతే కదా ఆల్మోస్ట్. బహుశా అందుకేనేమో తను కూడా లెక్క చూపకుండా కొంత డబ్బును దాచేశాడు. ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు ఓరకు వస్తాయా? ప్రభుత్వానికి కూడా ఓరకరావు, అందుకే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల చేత రైట్స్ చేస్తూ ఉంటారు. ట్యాక్స్ రూపేణా డబ్బులు వస్తూ ఉంటాయి, అవి సరిపోవు ప్రభుత్వానికి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తూ ఉంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది, అది ప్రభుత్వానికి జమ అవుతూ ఉంటుంది. ఈ వేళలో మధురై, నెల్లూరు, జైపూరు, కోయంబత్తూర్, చెన్నై, ముంబై, మరికొన్ని చోట్ల మొత్తం 27 ప్రాంగణాలు, 27 ప్లేసెస్, బ్రాంచెస్ అనుకోవచ్చు. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్ చేసిన దానిలో 1,20,00,000 నగదు, ఆ తర్వాత లెక్కకు మించి అసలు ఊహకందనటువంటి విధంగా దొంగ లెక్కలు, దొంగ అకౌంట్లు, నకిలీ బిల్లులు, నగదు, తర్వాత మరికొన్ని బంగారానికి సంబంధించి లెక్క చూపినటువంటి బంగారం, మొత్తం లెక్క తీస్తే తేలింది 1,000 కోట్ల పై చిలుకు తేలింది. 1,000 కోట్ల పై చిలుకు మళ్ళీ చేసింది కేవలం 2 కంపెనీలు, అది లలిత జ్యువెలరీ, తర్వాత శివ్ సహాయ్ అండ్ సన్స్ 1 & 2 లలిత జ్యువెలరీ. రైట్స్ జరిగింది 3 మనకు అప్డేట్ ఈరోజు వచ్చింది. స్టిల్ ఇంకా విచారణ అనేది సాగుతూనే ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇవన్నీ కూడా చేసింది. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది, డబ్బులు మనకే కాదు ప్రభుత్వానికి ఊరకరావు, అందుకే వాళ్ళు రైడ్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, డబ్బులు ఊరికే రావు, వాళ్ళు దాచుకుంటూ ఉంటారు, ఏది ప్రభుత్వానికి లెక్క చూపకుండా, అందుకే భారీ మొత్తంలో యాడ్లు ఇస్తూ ఉంటారు, భారీ మొత్తంలో బయట వాళ్ళకి ఫండ్స్ ఇస్తూనే ఉంటారు, అండ్ భారీ మొత్తంలో ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటారు. ఎందుకు ఏంటంటే లెక్క చూపకుండా బోలెడంత డబ్బు దాచుకొని దాని ద్వారా ఈ రకం ప్రకటనలు ఇచ్చేసి ఆ తర్వాత లాభాలు పొంది ఆ తర్వాత ప్రభుత్వానికి కొద్దో గొప్ప ట్యాక్సులు కట్టి మిగతా డబ్బు అంతా దాచుకుంటూ ఉంటారు. నేను మరలా చెప్తున్నా, ఒక్క లలిత జ్యువెలర్స్, శివ సహాయ్ అండ్ సన్స్ వీళ్ళే కాదు సుమా, బోలెడంతమంది మన ఇండియాలో ఇలాగే ఉన్నారు. పేర్లు అవసరం లేదు, వాళ్ళ మీద కూడా రైట్స్ చేస్తే అప్పుడు అన్ని కూడా బయటపడతాయి. మరలా చెప్తున్నా, డబ్బు ఎవరికి ఊరికే రాదు, మనతో సహా గవర్నమెంట్తో సహా.